Good సార్ గుడ్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఆర్కే ఏంటి ఢిల్లీ సంగతులు ఇక ఎలక్షన్స్ కి కరెక్ట్గా ఏప్రిల్ మంత్ ఒక ఏడాది మాత్రమే ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇంకా తన బాటను వేసుకోవడానికి కోసం ఆయన ఢిల్లీ వచ్చాడు. మరి ఢిల్లీలో విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఇంకా అపాయింట్మెంట్ అయితే మాత్రం దొరకలేదు. అమిత్ షా అపాయింట్మెంట్, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అపాయింట్మెంట్స్ వెయిట్ చేస్తున్నారు. మిగతా బీజేపీ నేతలతో మాట్లాడారు. అయితే ఇక్కడ క్లియర్గా పవన్ కళ్యాణ్ ఒకటి క్లియర్గా ఉన్నారు, ఏంటంటే నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా ఏపీలో గెలవాలి. ఇప్పటికీ ఆయనకి ఏదైనా ఎదురు దెబ్బలు కానీ ఇక్కడన్నా ఏపీలో గుణపాఠం నేపథ్యంలో ఆయన ఏపీ విషయంలో ఇట్టి పరిస్థితుల్లో కూడా తప్పట్టు అడుగు వేయొద్దు, నా దారిలో నేను వెళ్తా, నన్ను వదిలేయండి, నా దారికి అడ్డు రాకుండా నేను నా బాట నేను వేసుకుంటా అనే విధంగా బీజేపీకి ఇక్కడ ఒక సందేశం ఇవ్వాలి, లేదంటే బీజేపీతో చెప్పాలి నేను ఎన్నికలకి వెళ్ళిపోతాను, ఇప్పటి నుంచే క్యాంపెయిన్ చేసుకుంటాను. బీజేపీతో కలవటానికి ఏం మాత్రం కూడా పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు. మరి బీజేపీతో సున్నితంగా వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పి బయటకు వచ్చేసి ఇక తను ఎవరితో అయితే కలిసి వెళ్తాం అనుకుంటున్నాడో టీడీపీతో కలిసి ముందుకు వెళ్లే విధంగా అన్నింటినీ రోడ్డు క్లియర్ చేసుకోవడానికి కోసం ఆయన ఇప్పుడు ఢిల్లీ వచ్చారు. అయితే బీజేపీ పెద్దలు మాత్రం ఈ విషయంలో కొంత ఆచితూచి అడిగేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పట్టుకోవాలా లేకపోతే వదిలేయాలా, పట్టుకుంటే పరిస్థితి ఏంటి, వదిలేస్తే పరిస్థితి ఏంటి, వదిలేస్తే టీడీపీతో వెళ్తాడు వెళ్ళి అక్కడ గెలుస్తాడా లేదా అనే అన్ని రకాల అనాలిసిస్ వేస్తున్నారు. ఏది వేసినా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఈరోజు నిన్న కానీ మీటింగ్లు కానీ చూసినట్టుకైతే మాత్రం బీజేపీ నుంచి సరైన స్పందన రాలేదు. బీజేపీ పవన్ కళ్యాణ్ని వదలాలని అనుకోవట్లేదు, అలాగే పవన్ కళ్యాణ్ని తో ముందుకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా అంచనా వేస్తున్నారు. అయితే బీజేపీకి ఇక్కడ అంత ఎక్కువ ప్రాధాన్యత లేని నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టీడీపీతో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఢిల్లీ పెద్దతో మంత్రాలు జరుపుతున్నారు. మరి అమిత్ షాతో, అలాగే ముఖ్యంగా జేపీ నడ్డాతో, ప్రధానమంత్రితో వీళ్ళందరితో కలిసిన తర్వాత ఒక క్లారిటీగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన నేను అన్ని విషయాలు చెప్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఇంకా అపాయింట్మెంట్స్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు. అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత అయితే ఉంటుంది, ఎందుకంటే కరెక్ట్గా ఏడాది ఉన్న నేపథ్యంలో ఇక ఆయన వేగంగా ముందుకెళ్ళ ఆంధ్రప్రదేశ్లో అధికారం సాధించుకోవాలి ఈసారి ఎలాగైనా సరేనే కృత నిశ్చయంతో ఉన్నారు. దానికి అడ్డుపడద్దని చెప్పి బీజేపీని చెప్పడానికి ఆయన ఢిల్లీ వచ్చారని చెప్పేసి తెలుస్తుంది. వంశీ గారు కాదు రామకృష్ణ మెసేజ్ చేశారులే, ఒకసారి అలా రిప్లై ఇస్తున్నా. కాదు ఆర్కే, ఇప్పుడు నిన్నటి వరకు బీజేపీది ఒక లెక్క, రాహుల్ గాంధీ అనర్హత వేటు వేసిన తర్వాత బీజేపీది మరో లెక్క కదా. మరి ఇప్పుడు అటువంటి పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రభావం అవునన్నా కాదన్నా రెండు మూడు రాష్ట్రాల్లో ఉంటుంది, మూడు రాష్ట్రాల్లో ఉంటుంది, ఇంకొంచెం అటు ఇటు అయితే ఇంకో నాలుగు రాష్ట్రాల్లో ఉంటుంది, అది ఎంత పర్సంటేజ్ అయినా ఉండొచ్చు. మరి అలాంటిది పవన్ కళ్యాణ్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని పవన్ కళ్యాణ్ని ఉపయోగపెట్టుకోవాలా వద్దా లేదా అని సంశయంతో ఉండటానికి గల కారణాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం కేంద్రం మీద ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ లేదా, అంటే వారికి ఉన్నటువంటి ఇది వీరికి లేదా, అంటే మనకి వైసీపీ ఉంది కాబట్టి జనసేన మనకు అవసరం లేదని అనుకుంటున్నారా, అంటే అది ప్రత్యక్షంగా ఉండొచ్చు పరోక్షంగా ఉండొచ్చు. ఇప్పుడు మామూలుగా విడిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసినప్పుడు బీజేపీ వైసీపీ కలిసి ఉన్నట్లుగా ఉంటుంది, అంత ప్రేమతో ఉంటుంది, కానీ బీజేపీ జనసేన కలిసి ఉంటుంది, పొత్తు మేమిద్దరం కలిసి ఉన్నాం పార్టీల్లో పొత్తుల్లో ఉన్నామంటారు, కానీ వీళ్ళిద్దరు ఎక్కడ కలిసి ఉన్నట్టుగా లేరు. ఏంటి ఈ జిమ్మిక్ ఏంటి, ఈ మ్యాజిక్ ఏంటి, ఢిల్లీ రాజకీయం అలాగే ఉండిద్దా? అంటే ఇక్కడ ఇప్పటిదాకా కూడా కేంద్రంలో బీజేపీ అన్ని రకాల సపోర్ట్కి వైసీపీని వాడుకుంది. మరి ఇప్పుడు ఇప్పుడు వైసీపీకి చూసుకున్నట్టుగా గ్రాఫ్ తగ్గుతుందని భావించింది కూడా. మరి అయినప్పటికీ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ బయటకు వదిలేస్తే టీడీపీ అలాగే పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ బీజేపీ నేతల్ని నమ్మించే ప్రయత్నం వాళ్ళకి నమ్మించే ప్రయత్నం అయితే చేయడానికి ఢిల్లీ వచ్చారు. మరి బీజేపీ మాత్రం విషయంలో పవన్ కళ్యాణ్ వదలకూడదు, పవన్ కళ్యాణ్ కూడా వాడుకోవాలి, అటు వైసీపీని వాడుకోవాలి, పవన్ కళ్యాణ్ని వాడుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో
బీజేపీ ఓటింగ్ పర్సెంట్ లేకపోయినప్పటికీ కూడా తానే ప్రతిదీ కూడా చేయాలనే ఒక ఉద్దేశంతో బీజేపీ ఉంది. మరి బీజేపీ హస్తాల నుంచి బయటపడి తన దాన్ని తాను ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి రావాలి అని ఆశతో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇక బీజేపీ ఏమంటే వైసీపీని ఇటు పవన్ కళ్యాణ్ వాడుకోవాలనుకుంటుంది. బాగుంది బాగుంది. మాత్రం నేను తాను టీడీపీతో ముందుకెళ్ళి అధికారంలోకి రావాలని ఆలోచన ఉన్నాడు. ఆ విషయాన్ని క్లియర్ కట్ గా ఇక్కడ చెప్పడానికి వచ్చాడు. కానీ ఇక్కడ బీజేపీ హైకమాండ్ కన్విన్స్ కావడం లేదు. బాగుంది ఆర్కే, మా ఇంట్లో నుంచి ఏమన్నా బియ్యం తీసుకొస్తాము, రాజుగారి ఇంట్లో నుంచి ఏమైనా కూరగాయలు తీసుకొస్తారు, ఆనంద్ వాళ్ళ ఇంట్లో ఏమైనా వండి పెడతారు, ఇంకొక పక్కన ఇంకొక అతనింట్లో నుంచి తీసుకొచ్చేమన్నా ప్లేట్ తీసుకొచ్చి అన్నీ వండి నీకు పెడితే నువ్వు భోజనం చేసి మొత్తం మాకేమి లేకుండా నువ్వు తిని నువ్వు పైనుంచి బ్రహ్మాండంగా ఉండడం అని చెప్తావా? ఇదే నా న్యాయము అట్లానే ఢిల్లీ. బీజేపీ బీజేపీ రాజకీయాలు అలాగే ఉంటాయి. ఏమన్నాబ్బా సరే రామకృష్ణ రైట్, థ్యాంక్ యూ. మురళి ఉన్నట్లు అన్నాడు.